నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సింగర్ రక్షిత చైతన్య యాక్సిడెంట్ కి గురయ్యారంటూ వార్తలు వస్తున్నాయి, ఎట్లా ఉంది? మార్నింగ్ మామూలుగా ఈ రోజేనా నిన్న మలేషియా ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది. అంటే మలేషియాలో ఆల్రెడీ ఆమె ట్రిప్ పూర్తి అయిపోయింది. సో మార్నింగ్ షాపింగ్ అంతా పూర్తి చేసేసుకొని లగేజ్ అంతా సర్దుకొని హోటల్స్ ఇప్పుడు మన దగ్గర అంటే 24 అవర్స్ అంటే ఇప్పుడు 12 చెక్అవుట్ అయిపోయింది, కానీ బ్యాంకాక్ థాయిలాండ్ ఇంకా 24 అవర్స్ అవే నడుస్తున్నాయి హోటల్స్ అక్కడ. అది కూడా మార్నింగ్ ఏ టైంకి వచ్చిందో ఆ టైంకి చెక్అవుట్ చేసేసుకొని ఫ్లైట్ టైం ఇప్పుడు ఉందంటే మనం బేసిక్గా వెళ్తాం కదా, ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే వెళ్తాం డిస్టెన్స్ అది అంత మెయింటైన్ చేసుకొని. ఎందుకంటే 1 అవర్ ముందే మనం అక్కడికి వెళ్ళాలి, లేదు ఈ లోపు వెబ్ చెక్ ఇన్ చేసుకుంటాం, లగేజ్ పెట్టడము అన్నీ ఒక మన ప్రాసెస్ తెలిసిందే. ఇంకా ఎయిర్పోర్ట్లు కూడా ఊరంతా ఉంటాయి, నడవడమేగా లోపలికి వెళ్తే ఇంకేముంటాయి మన పనులు. ఈ నుంచి ఆడి వరకు నడిచి ఆ పైకి గేట్లన్నీ ఎత్తుక్కునేసరికే తెల్లారుద్ది. సో ఈ పనులన్నీ చూసుకోవడానికి ఆల్రెడీ నీట్గా ప్లాన్ వేసుకున్నారు ఆమె డ్రైవరు ఇంకో కో ప్యాసింజర్ ఇద్దరు కలిసి, అంటే ఒక ప్రోగ్రామ్ నిమిత్తమై వచ్చారు. కో ప్యాసింజర్ అని ఎందుకు అన్నారు అంటే కో ప్యాసింజర్ ఆమెతో పాటు ఆ ప్రోగ్రామ్కి వచ్చిన ఆయన. అక్కడ కూడా సింగర్ ఈమె ఏఆర్ రెహమాన్ ట్రూప్లో మంచి మంచి సాంగ్స్ పాడుతూ మన పొన్నియన్ సెల్వన్ కన్నడ వర్షన్లో పాడింది రిధమ్ తకదిమ్ అనే ప్రోగ్రాము అండ్ సూపర్ సింగర్ 9 2009 విజేత ఈమె. మంచి ప్రోగ్రామ్స్ కూడా చాలా చేసింది, ఫేమస్ సింగరే. తెలుగులోను హిందీలోను కన్నడ తమిళ్ అన్నింటిలోనూ మంచి మంచి పాటలు పాడింది. సో ఈ రకంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా మలేషియా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అక్కడ అట్లా బైపాస్ లాగా ఉంటుంది మనకి. బేసిక్గా ఇప్పుడు గోవా ఎయిర్పోర్ట్ చూసుకున్నా లేకపోతే చెన్నై ఎయిర్పోర్ట్ చూసినా ఇక్కడే కొన్ని ఇట్లా ఉంటాయి. అంటే ముందు మనకి ఇట్లా రోడ్ ఇట్లా తీసుకునే ఉంటాయి, అంటే కొంచెం స్పీడ్ కంట్రోలర్ టైప్ రోడ్స్ ఉంటాయి. సో వీళ్ళు అవి ఆ టైప్లో వెళ్ళేటప్పుడు ఏమైందో మరి సడన్ గా సంథింగ్. సెల్ఫ్ డ్రైవింగ్ లేదు లేదు, డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ క్యాబ్ ఇప్పుడు ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ అంటే మలేషియా కదా వెళ్ళింది, ఇక్కడైతే సెల్ఫ్ డ్రైవింగ్ అనుకోవచ్చు అక్కడ. సో ఓ మంచిగానే కూర్చున్నారు. ఆ వెనకైన కో ప్యాసింజర్ కాబట్టి వెనకుంటే ఈమె ముందు డ్రైవర్ పక్కన ఇక్కడ సీట్లో కూర్చుంది, డ్రైవర్ కూడా ఓకే. ఇంకో పిల్లోడు వీళ్ళందరూ కలిసి ఇట్లా వెళ్ళేటప్పుడు సడన్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఆ స్పీడ్ కంట్రోలర్ అవి ఉంటాయి కదా, టపా 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 అనేవి. ఏమైందో ఏంటో కొంచెం అక్కడ దాకా వచ్చి వీళ్ళది అటు క్రాష్ అయ్యి వేడని గట్టిగా కొట్టేసింది. అండ్ ఆ టైంలో ఏదో ఒక్కసారి స్పీడ్ పెరిగింది, డివైడర్ని కొట్టేసింది. కొట్టేసేసరికి ఇక ఒక్క 10 మినిట్స్ ఏమైందో తెలియాల. అంటే నేను బతికున్నానా, నేను చనిపోయానా, ఏమైంది, ఏం జరిగింది, ఏం తెలియదు. అట్లా ఉండిపోయింది ఒక్కసారి. ఇలా ఉండేసరికి చూస్తే ఓహో ఇదా జరిగింది, ఢమ్ అని ఒక్కసారి గుద్దితే ఎలా ఉంటుంది. సో ఆ ఎయిర్ బ్యాగ్స్ కంట్రోల్ చేసాయి, ఉంది పర్లేదు. చిన్న చిన్న డ్రైవరు ఈమె ఇక్కడ ఏమైందంటే ఆ గాజు పెంకలన్నీ గుచ్చుకొని ఈమె కొంచెం చిన్న చిన్న గాయాలి, పెద్దగా ఇదేం లేదు. ఇట్లా చూసుకుంటే ఇక ఒక్కసారిగా ఇక ఆమె ఇవంతా రాసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టింది నిన్న ఆమె పర్సనల్. ఏం లేదు, ఇంత ఓకే. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక అక్కడ వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళు పోనీరు వెంటనే, ఇదొక సోది మళ్ళీ ఆ ఫ్లైట్ మిస్ అయ్యి అప్పుడు వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళన్నీ రాసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, తాగి డ్రైవ్ చేశారా, ఊగి డ్రైవ్ చేశారు, లేకపోతే కారులో మీకు ఏమైనా ఘర్షణ జరిగిందా, డ్రైవర్ నిన్ను గోకాడా, ఇక్కడ నువ్వు తప్పించుకునే టైంలో వెళ్ళి గుద్దిందా, ఇవన్నీ కావాలి కదా మరి వాళ్ళకి. అంటే ఏమి ఇక్కడ ఉండ వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళారంటే అదేందో తెలియాలి. ఇప్పుడు నిన్న చికోటి ప్రవీణ్ వెళ్ళి థాయిలాండ్లో గ్యాంబ్లింగ్లో దొరకల, అట్లనే ఈమె గురించి కూడా అన్నీ రాసుకొని ఎంక్వైరీ చేస్తారు. ఏమీ లేదు, అనుకోకుండా ప్రమాదం జరిగింది, క్రైమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా అయ్యింది. ఇందాక నేను చెప్పిన స్టోరీ అంతా కూడా మనం దగ్గరుండి చూసింది కాదు, ఆమె ఫేస్బుక్లో రాసింది కూడా కాదు. ఆమె తాయి పోలీసులకు ఏ విధమైతే వ్యాంగులు వచ్చావు వాళ్ళు అన్నీ అడుగుతారు కదా, నువ్వు పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయ్యావు, ఇప్పుడు ఎక్కడికి వచ్చావు, ఏం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కో ప్యాసింజర్కి ఈమెకి ఏమన్నా ప్రోగ్రామ్ నుంచి ఇష్యూ నడిచిందా, పొద్దు పొద్దున ఏమన్నా గొడవ అయిందా, హోటల్లో ఏమన్నా గొడవ అయిందా,
ఆ ఘర్షణలో భాగంగా వీళ్ళేదో ఉంటే ఆ మైండ్ సెట్ ఏదో అయ్యి కార్ యాక్సిడెంట్ అయిందా, లేకపోతే కదా డ్రైవర్ ఏమైనా రాంగ్ పర్సన్ అనుకోకుండా తొడల మీద మెడల మీద చేతులు వేస్తా ఇలా నెట్టేస్తే కూడా యాక్సిడెంట్లు అవుతాయి. సంథింగ్ అంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఏది ఎలా అవుతుందో మనకు తెలియదు కదా, ఉదయాన్నే కాబట్టి నిద్రలోంచి లేచి వచ్చినా జరగే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా ఉంటుంది. అందుకని చెప్పేసి బేసిక్ గా వీళ్ళన్ని రాసుకున్నారు. సో ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ ఇది. పోలీసులకు ఏం చెప్పింది అంటే అక్కడ వాళ్ళకి పలాన్ టైంకి హోటల్ చెక్అవుట్ చేశాను, పలాన్ ఇక్కడిక్కడిక్కడ నేను షాపింగ్ వెళ్ళాను, నేను ఒంటరిగానే వెళ్ళాను, ఈయన నేను ఉండే హోటల్లోనే వేరే రూము ఇది అబ్బాయికి ఇచ్చాడు. సో అట్లా మాకు ఒకే కార్ బుక్ చేశారు, ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కాబట్టి. సో ఆ రకంగా వెళ్ళాం మేము. అట్లా వచ్చే దారిలో ఇది జరిగింది అని ఆమె చెప్పుకొచ్చింది. సో అప్పుడు మనం ఎనలైజ్ చేస్తే మార్నింగ్ నుంచి ఏంటి అనుకోకుండా జరిగిన ప్రమాదం ఏంటి, డ్రైవర్ వర్షన్ ఎట్లా ఉందో, డ్రైవర్ వర్షన్ కూడా ఏం లేదు సార్, నా తప్పే, అనుకోకుండా ఏదో అయ్యింది, స్కిట్ అయింది కారు, ఇది వాళ్ళు బాగానే ఉన్నారు, ఆమె పాటలు వింటుంది, అబ్బాయి ఏదో చాట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు. అండ్ వీళ్ళు కూడా డ్రైవర్లు నువ్వేమన్నా పాటలు వింటున్నావా, నువ్వేమన్నా అవి వింటున్నావా ఇవి వింటున్నావా అని చెప్పేసి అడిగితే అట్లాంటిది ఏం లేదన్నాడు. అంటే వీళ్ళ వెర్షన్ చూసావా, సైకలాజికల్ కూడా ఎలా ఆలోచించారంటే ఆయన ఏదైనా సాడ్ పాటలు విన్నాడేమో ఆ టైంకి, ఏమన్నా వస్తుంటే ఆ బాధలు ఏదో అని చెప్పేసి, లేదా కోపం వచ్చేవో రెచ్చగొట్టేవో పిచ్చి పిచ్చి పాటలు వస్తూ ఉంటాయి కదా. డ్రైవ్ చేసేటప్పుడు సున్నితంగా మైండ్ టార్గెట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము, లేదా మనం షాపింగ్కి వెళ్తున్నాము, మనం పక్కూరికి వెళ్తున్నాం, హైవే ఎక్కుతున్నాం, ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని మీరు వెళ్ళండి అనేది ఆ తాయి వాళ్ళ వర్షన్. అంతే తప్ప వాళ్ళు పెద్ద ఇదేం చేయరు. అంటే ఇక్కడ తాయనే కాదు, ఏ విదేశంకి వెళ్ళినా సరే ఏదన్నా చిన్న మనకి ఏదన్నా అయింది అంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఏంటి కథ ఇదేంది అంటే. యాదృచ్ఛికంగా జరిగేది వేరు, మెంటల్ స్ట్రెస్ వల్ల జరిగేది వేరు. మెంటల్ స్ట్రెస్ వల్ల జరిగితే అనుమానాస్పదం అని రాస్తారు, దానికి కారణం ఎవరో వెతికి వాళ్ళని శిక్షిస్తారు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఈమె మాత్రం బాగానే ఉంది అండ్ ఇక మీద కూడా బాగానే పాడుతుంది. అండ్ సింగర్స్కి బేసిక్ అంటే కొంచెం ధైర్యంగానే ఉంది అమ్మాయి, పెద్దగా అంటే ఇట్లా ఏం లేదు. పోస్ట్ కూడా చాలా ధైర్యంగానే పెట్టుకొచ్చింది అమ్మాయి, ఓవరాల్గా అయితే ధైర్యంగానే ఉంది. ఇంకా చాలామంది గెట్ వెల్ సూన్ అని రికవర్ త్వరగా అవ్వని పెడుతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కూడా కంగారు పడి డబ్బులు ఏమైనా తగిలేయా, చిన్న చిన్నగా తగులు తగ్గదు, అద్దాలన్నీ పగిలేసరికి అక్కడ ఇక్కడ గుచ్చుకోవడము ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాకపోతే విచిత్రం ఏంటంటే వీళ్ళ షెడ్యూల్ పోయింది అమ్మ, అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బెంగళూరులోనో ఇంకెక్కడో లైవ్ కన్సర్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట, ఒప్పుకున్నారు. సో అక్కడికి వెళ్ళలేకపోయారు, వెళ్ళకపోయి ఈవెంట్ క్యాన్సిల్ కదా. ఇప్పుడు అంత ఆర్గనైజ్ చేసి ఇన్ని ఇవన్నీ చేసిన తర్వాత పలానా సింగర్ వస్తుంది అన్నప్పుడు ఆమె రాలే. ఏమైందంటే సింగర్కి అక్కడ ఏదో కానీ వీళ్ళు ఎందుకు ఇంటర్ టికెట్లు కొన్న వాళ్ళు ఏదో చెప్తున్నారులే మీరు అనుకుని, దాని బదులు వాళ్ళు ఇంకా రీప్లేస్మెంట్ చేసి వేరే సింగర్స్తో ఏదో రకంగా తతంగం కానిచ్చారు. ఆమెకు అదొక లాస్ అండ్ ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసేయాలి. ఏమైనా ఒక చిన్న యాక్సిడెంట్ ఆమె జీవితాన్ని మార్చేసింది. బట్ ఈ లాసులతో పోల్చుకుంటే మనిషి బతుకుంది, బాగుంది, ఇవన్నీ కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అంతే కదా. రైట్, జనరల్గా ఇలా సింగర్స్కో లేకపోతే పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇచ్చి కాస్త అలసిపోతూ ఉంటారు. డ్రైవర్ ఎట్లా నడుపుతున్నాడో ఎలా ఉన్నాడో కూడా చూడరు. చాలామంది క్యాబ్ ఎక్కగానే నిద్రపోదాంలే అనుకుంటారు. సో అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మైనస్, అలర్ట్గా ఉండాలి. నిజంగా ఎయిర్పోర్ట్స్కి ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా అలర్ట్గానే ఉండాలి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ హైవేస్ ఎప్పుడు స్పీడప్గా ఉంటాయి. మనం రింగ్ రోడ్ చూడట్లా అంతే, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు అంటేనే అక్కడ ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా స్పీడ్, వీళ్ళు కూడా జై అసలు అదేదో పైలట్ ఇప్పుడే ఫోన్ చేసి నేను వెళ్ళాలా వద్దాను వస్తున్నామని ఫోన్ చేసినట్టు డ్రైవ్ చేస్తారు వీళ్ళు. ఆ రకంగా వెళ్ళేసరికి అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి స్లోగా వెళ్తే బెటర్, కానీ వాళ్ళు వినరు. వీళ్ళంతా అది హైవే ఖాళీగా ఉందంటే మనం స్పీడ్ పెంచాల్సిందే అన్నట్టు వెళ్ళి అప్పుడప్పుడు తెలియదు రోడ్ల మీద ఓకే కొంచెం అటైనా ఇటైనా డివైడర్లో అదో తాకుతాయి. కొంతమంది ఫ్లైఓవర్ పై నుంచి పల్టీలు కొట్టి పడ్డాయి కూడా మనం చూసాం ఆ కొత్త ఫ్లైఓవర్ వేసినప్పుడు. సో ఇట్లాంటి ప్రమాదాల నుంచి కొంచెం జాగ్రత్తగా స్పీడ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుని, 80 చాలు కదా ఇంకెందుకు 100, 120, 200 అందులో ఉంటాయిలే కార్ కెపాసిటీ. ఆ కారు పబ్లిసిటీ చేయడానికి వాడు ప్రతి కారులో 200 వరకు పెడతాడు దాన్ని, కానీ మనం మాత్రం కంట్రోల్లో వెళ్తే ఇట్లాంటివి అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.